నీవు తప్ప నాకు క్షేమాధారము లేదని దావిద్ భక్తుడు మరో కీర్తనలో కూడా వ్రాస్తాడు నా దేవుడవు నీవే అంటూ దావీదు భక్తుడు ఈ కీర్తనలో ఒక అద్భుతమైన ఒక బ్యూటిఫుల్ ప్రేయర్ చేస్తున్నాడండి ఈ ప్రేయరు చాలా సింపుల్గా కనబడుతుంది కానీ చాలా లోతైన డెప్త్ మీనింగ్ ఉన్న ప్రార్థన లోతైన ఆశ ఆ ప్రార్థనలో కనబడుతుంది లోతైన అర్థము ఆ ప్రార్థనలో కనబడుతుంది చాలా అవసరమైన ప్రార్థన దావీదు భక్తుడు చేస్తున్నాడు ఏంటి ప్రార్థన అని ఆలోచిస్తే నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు కు నేర్పుము అంటే దావీదుకు అర్థమైంది దేవుని చిత్తము అనేది ఒకటి ఉంది గాడ్స్ విల్ అనేది ఒకటి ఉంది ఆ దేవుని చిత్తము నేను తెలుసుకోవాలి ఆ తర్వాత దేవుని చిత్తానుసారంగా నేను ప్రవర్తించాలి ఈ రెండు దావీది అర్థం చేసుకున్నాడు ఈ లోకంలో కొంతమంది దేవునికి దూరంగా బ్రతికే వాళ్లకు అసలు దేవునితో కనెక్షన్ ఉండదు దేవుని చిత్తం అంటే వాళ్ళకు అంతకంటే అవసరం లేదు ఎందుకంటే దేవుడే మాకు అవసరం లేనప్పుడు ఈ దేవునికే మేము దూరంగా ఉంటున్నప్పుడు ఇంకా దేవుని చిత్తంతో మాకు పనేంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ప్రపంచంలో కానీ దావీదు భక్తుడు అంటున్నాడు నా దేవుడవు నీవే దేవా ఈ ప్రపంచంలో ఇస్రాయలీలకు నేను రాజుగా ఉన్నానేమో కానీ నా పైన ఉన్న దేవుడవు నీవే నేను ఆరాధించేదైతే నిన్నే నేను అభిమానించేదైతే నిన్నే నేను కీర్తించేది నిన్నే నేను గనపరిచేది నిన్నే నా ప్రజలు ఒకవేళ నీతి న్యాయం కొరకు వారి సంరక్షణ కొరకు పరిపాలన కొరకు నా మీద ఆధారపడతారేమో కానీ నేనైతే నీ మీద ఆధారపడతానని దావిదొక కన్ఫెషన్ చేస్తూ దేవుని సన్నిధిలో నా దేవుడవు నీవే దేవుడుగా నువ్వు నా జీవితంలో నీ స్థానం నీదే చాలాసార్లు చూడండి మన జీవితంలో కొంతమంది స్నేహితులతో స్నేహాలు ప్రారంభమయ్యాక ఆ స్నేహితులు దేవుని స్థానాన్ని తీసేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు ఏదో ఒక మంచి ఉద్యోగం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చాక ఆ ఉద్యోగం దేవుడి స్థానాన్ని తీసేసుకొని ఆదివారం దేవుని మందిరానికి వెళ్లాల్సింది కూడా మనం మానేసి కొన్నిసార్లు ఉద్యోగానికి వెళ్ళిపోతూ ఉంటాం అంటే ఉద్యోగానికి దేవుని సన్నిధి కంటే ప్రయారిటీ ఎక్కువైపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఇక్కడ దావీదంటున్నాడు నా స్థితిగతులు మారిన నాకు హెచ్చింపు వచ్చిన నా చేతిలోకి అధికారం వచ్చిన నా చేతిలో నేను సింహాసనం మీద ఉన్నా నా పరిస్థితులు ఎంత గొప్పగా అవుతున్నా ప్రవ్వ నా దేవుడో మాత్రము నీవే యు ఆర్ మై గాడ్ నీ చిత్తము నాకు తెలియచేయి నీ చిత్తం నాకు అవసరం నీ చిత్తం నాకు ముఖ్యం చూడండి రాజు ఇలా చప్పట్లు కొట్టగానే లేకపోతే ఒక చిటిక వేయగానే చిత్తం మహాప్రభు అని వచ్చి చాలామంది నిలబడతారు కదండి రాజు దగ్గర చాలామంది భటులు సేవకులు మంత్రులు వాళ్ళందరూ రెడీగా ఉంటారు రాజు నోటి నుండి వచ్చే ఆజ్ఞల కొరకు రాజు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు రాజు ఏమైనా పని చెప్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఆ పనిని నెరవేర్చాలని కనిపెట్టుకొని ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ దావీదంటున్నాడు నా చిత్తం కొరకు లేకపోతే నా సెలవు కొరకు కనిపెట్టే వాళ్ళు నా ముందు నా చుట్టూ చాలామంది ఉన్నారేమో కానీ ప్రభా నాకు మాత్రం నీ చిత్తం చాలా ముఖ్యం హలో నాకు నీ చిత్తము ముఖ్యం నాకు తెలుసు నీ చిత్తం ఒకటి నా జీవితంలో ఉంటుందని నన్ను నువ్వు సృజించిన దేవుడవు కాబట్టి నా పట్ల నీ చిత్తం ఉందని నేను గ్రహిస్తున్నాను నీ చిత్తాన్ని నేను తెలుసుకోవాలని ఆశిస్తున్నాను తెలుసుకొని అక్కడ ఆగిపోవాలి కొంతమంది ఇందాక నేను చెప్పినట్లు దేవుడే అవసరం లేదు అనుకునే వాళ్ళు కొంతమంది అయితే దేవుడు అవసరం కానీ దేవుడి చిత్తం అక్కర్లేదు దేవుడు అవసరం అంటే ఏంటి దేవుడిచ్చే భద్రత కావాలి దేవుడిచ్చే ఉద్యోగం కావాలి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి దేవుడిచ్చే ఆయుష్ కావాలి ఇవన్నీ కావాలి కానీ దేవుని చిత్తం మాత్రం నెరవేర్చడం ఇష్టం ఉండదు మా చిత్తం నెరవేర్చుకుంటాం అనుకునేవాళ్ళు సో దేవుడు వద్దు అనుకునే వాళ్ళు ఒక గుంపు అయితే దేవుడు కావాలి కానీ దేవుని చిత్తం వద్దు అనుకునే వాళ్ళు ఇంకో గుంపు ఇంకొంతమంది ఉంటారండి అది కూడా దాటేసి ముందుకు వస్తారు దేవుడు కావాలి దేవుని చిత్తాన్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటారు కానీ తెలుసుకున్న దేవుని చిత్తాన్ని మాత్రం అనుసరించరు అంటే తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఒకటే కదా చూడండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని పాటించని వాడికి అసలు తెలుసుకొని వాడికి కూడా ఒక రకంగా తేడా లేనట్లే దే బోత్ ఫాల్ ఇన్ టు ద సేమ్ క్యాటగిరీ ఒకే కోవకు వాళ్ళు చెందినవారని చెప్పుకోవచ్చు ఎందుకంటే నువ్వు తెలుసుకొని కూడా వెంబడించట్లేదు దేవుని చిత్తాన్ని గ్రహించి కూడా నువ్వు దాన్ని పాటించడం లేదంటే అర్థం ఏంటి నీకు దేవుని చిత్తం అంటే విలువలేదని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే మనసు లేదని ఇప్పుడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుడు ఆయన చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడు ఆయన మాట్లాడే దేవుడు హలే మాట్లాడతాడు దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు ఎప్పుడైనా మాట్లాడతాడు నువ్వు దేవా అని పిలవగానే పలుకుతాడు హలే అర్ధరాత్రి పిలిచినా పలుకుతాడు మిట్ట మధ్యాహ్నం పిలిచినా పలుకుతాడు తుఫానులో పిలిచినా పలుకుతాడు గాలి దుమారంలో నువ్వు ఎగిరిపోతున్నా పలుకుతాడు ఆకాశంలో ఫ్లైట్లో నువ్వు ఎగురుతున్నా పలుకుతాడు భూమి కింద ఒకవేళ నువ్వు ఒక సొరంగంలో ఉండి దేవా ప్రభువ ఏసయ్యా అని కేక వేసినా వింటాడు సముద్ర గర్భంలో సబ్మెరీన్లో ఉన్న అక్కడ నుండి దేవా ఏసయ్యా తండ్రి అని పిలిచిన అప్పుడు కూడా వింటాడు దేవుడు పిలవ పిలిస్తే పలకడానికి మనం మాట్లాడితే తిరిగి మనతో మాట్లాడడానికి ఎప్పుడు సంసిద్ధుడుగానే ఉన్నాడు